రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల క్రమంలో గురువారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీడీసీ కత్తిరిపాక ఉమాకొండయ్య ఆధ్వర్యంలో అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు అమరుడయ్యారని, వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అమరవీరులైన తెలంగాణ వాదుల త్యాగాల ఫలితంగానే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న రాష్ట్రం ఏర్పడిందని బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజున బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం అమరులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని, వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, కాప్షన్ సభ్యులు అచ్చు, ఎంపీఓ గంగా తిలక్, సూపరింటెండెంట్ రవీందర్, అక్కడపల్లి ఉపేందర్, బుచ్చమ్మ రాజేశ్వరి, శిరీష, గీతారెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పురస్కరమైనటువంటి గౌరవ బీటీసీలందరికీ గౌరవానికి గౌరవానికి మరియు పార్టీ ప్రజలకు తెలంగాణ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. మరి 60 సంవత్సరాల స్వాతంత్ర పోరాటంలో 369 మంది 2 తెలంగాణ త్యాగం చేసి వారు త్యాగ ఫలితమే మనం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బంగారు తెలంగాణ సాధించే దిశగా మన తెలంగాణను ప్రగతి పథంలోకి తీసుకొస్తున్న సందర్భంగా మరి మనం వారికి శ్రద్ధాంజలి కూడా ప్రకటించడం జరిగింది. వారి యొక్క త్యాగాలు, వారి యొక్క ఆశయాలను మునుముందు కూడా మనం కొనసాగించుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ అన్ని రంగాల్లో అమలైన వివక్షకు వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమరుల సంస్మరణ అర్థం వారికి శ్రద్ధాంజలి ఘటించి మరి తీర్మానం మండల పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. వారి అమరుల త్యాగాలకు, వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి, మరి వారు చేసిన త్యాగ ఫలితాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో వారి గౌరవార్థం మరి 2 నిమిషాలు మౌనం పాటించి మరి వారికి ఘనమైన శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. 1969 మొదలైన ఈ తెలంగాణ స్వాతంత్ర పోరాటం తొలి దశలో 369 మంది అమర వీరులు వారి ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ కొరకు పోరాటం చేయడం జరిగింది. అలాగే మరి బలిదశ ఉద్యమంలో సుదీర్ఘమైన మరి పోరాటంలో 1200 మంది అమరులు వారి త్యాగాలు మరి స్వాతంత్ర దానికి పణంగా పెట్టి వారి ప్రాణాన్ని త్యాగం చేసిరు. మరి వారి అమర వీరుల త్యాగ ఫలితమే మనం 2014 తెలంగాణ సాధించుకొని మరి 9 సంవత్సరాలు అవిశ్రాంతి ఏదైతే ఉందో 1200 మంది అమరులు వారు ప్రాణాన్ని త్యాగం చేసిన ఫలితమే ఈరోజు మన తెలంగాణ సాధించుకొని మరి 9 సంవత్సరాలు మరి ప్రగతి వైపు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ముఖ్యమంత్రి వర్యులు మరి ఆనాటి ఉద్యమకర్త మరి తెలంగాణను బంగారు తెలంగాణ సాధించే దిశగా అనేక సంక్షేమ ఫలాలు, అనేక అభివృద్ధి పథకాలు మరి తాగునీటి రంగంలో అయితే సాగునీటి రంగంలో అయితే కరెంటు అయితేనేమి మరి రైతు రాజును చేయాలన్న సంకల్పంతో మరి రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, కేసీఆర్ కిట్స్ అయితేనేమి, ఆసరా పెన్షన్స్ అయితేనేమి, ఇలా అనేక సంక్షేమ పథకాలు మరి ప్రజలకు అందుబాటులో బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి అభివృద్ధి ధ్యేయంగా సమసమాజ నిర్మాణం కొరకు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క సామాజిక న్యాయము స్ఫూర్తిగా తీసుకొని మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలనే
దృఢ సంకల్పంతో మరి తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో 9 సంవత్సరాలు గడిచి 10వ సంవత్సరంలో అడుగుపెట్టి మరి దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి గత 20 రోజుల నుంచి అనేక రోజువారీగా ఒక్కొక్క విడతగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అనేక సంక్షేమ ఫలాలపై, అభివృద్ధి ఫలాలపై సమీక్ష చేసుకుంటూ ఇంకా రాబోయే 10 సంవత్సరాలకు కూడా మరి ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అనేది అని కూడా మార్గదర్శకం వేసుకుంటూ ముందుకు వెళ్తున్న మన తెలంగాణ సమాజం, మరి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆశయాలు, వారి యొక్క సంకల్పంకు మరి ఆమె అండగా ఉంటామని, మరి ఒక తెలంగాణ కొరకు త్యాగం చేసిన అమరులకు మరి వారి కుటుంబాలకు కూడా మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నిన్ననే వారి కుటుంబాలకు కూడా చేదోడు వాదోడుగా ఉంటామని, వారి ప్రతి కుటుంబానికి, అమరులైన ప్రతి కుటుంబానికి నిన్ననే 10 లక్షల రూపాయలు కూడా వారికి మంజూరు చేయడం జరిగింది. అలాగే మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 146 మందిని గుర్తించి వారికి కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి తెలంగాణ అమరుల త్యాగాలను ఇప్పటికీ మన తెలంగాణ సమాజం మర్చిపోకుండా ఉంటారని ఆశిస్తూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా వారికి బాసటగా ఉంటామని చేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ.